పొచ్చకాయ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని సంచలన వార్తలు చూద్దాం పొచ్చకాయ తింటే చాలు వడకగదిలో పులిలారిచ్చిపోతారు ఇది నిజమా పొచ్చకాయ అంటే ఏమిటనుకుంటున్నారు వయాగ్రాకు బాబు ఇది నమ్మొచ్చా అసలు నిజంగా పొచ్చకాయ లైంగిక శక్తిని పెంచుతుందా ఇండియాలో వయాగ్రా వ్యాపారం వెయ్యి కోట్లకు పైనే ఉంది మరి పురుషులందరూ పొచ్చకాయ కొనకుండా వయాగ్రా ఎందుకు కొంటున్నారు వాళ్ళకేమైనా పిచ్చ ఏం కాదు పొంగనూరు బెంగళూరు కాలేదు బెంగళూరు సింగపూర్ కాలేదు అలాగే పుచ్చకాయ ఎప్పటికీ వయోగ్ర కాలేదు పుచ్చకాయ న్యాచురల్ వయగ్ర అనేది శుద్ధ అబద్ధం అసలు వయగ్ర చేసే పనే వేరు మరి శృంగారానికి పుచ్చకాయకు సంబంధం లేదా ఖచ్చితంగా ఉంది అదేలాగో చూద్దాం శృంగారంలో తృప్తికి ముఖ్యమైనది ఏమిటంటే ఉండే పటుత్వం అది జెనిటల్ ఏరియాలో రక్తం ఎక్కువగా చేరడం వల్ల వస్తుంది మరి రక్తాన్ని అక్కడికి రమ్మని ఎవరు చెప్తారు ఆ పని చేసేది నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఇది ముఖ్యం జెనిటల్ ఏరియాలో ముందు ఈ గ్యాస్ ఎక్కువగా తయారవ్వాలి అప్పుడు ఎవరో పిలవాల్సిన పని లేకుండానే రక్తం అక్కడికి వచ్చి చేరుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అడ్జనిన్ అనే యాసిడ్ నుంచి తయారవుతుంది ఈ అర్జినిన్ అనేది సిట్రులిన్ అనే అమినో యాసిడ్ నుంచి తయారవుతుంది అంటే ఫైనల్గా మనకు తేలింది ఏమిటంటే అబ్బాయి గారు ఉక్కులా మారాలంటే సిట్రులిన్ కావాలి ఇక్కడ కాలరెగరేస్తుందండి పుచ్చకాయ ఎందుకంటే పుచ్చకాయలో ఈ సిట్రులిన్ చాలా ఎక్కువగా ఉంది పుచ్చకాయని ఎక్కువగా తింటే మన బాడీలోని కిడ్నీ అడ్జనిన్ను ఎక్కువగా తయారు చేస్తుంది అంటే పుచ్చకాయని ఎక్కువగా తింటే లైంగిక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది ఇంకే ఓ పది పచ్చకాయ ముక్కలు తిని పడక గదిలోకి పరిగెడితే సరిపోతుందా అలా ఏం ఉండదు పుచ్చకాయ ద్వారా కెపాసిటీ పెంచుకునే మెథడ్ వేరే ఉంది ఇది పరిశోధనలో ప్రూవ్ అయింది రోజుకు మూడు గ్లాసులు పుచ్చకాయ జ్యూస్ తాగాలి లేదా అంత మోతాదులో పుచ్చకాయ తినాలి అలా ఒకరోజు కాదు కనీసం రెండు వారాలు పుచ్చకాయ తీసుకోవాలి అప్పుడు చూపిస్తుంది పుచ్చకాయ తన ప్రతాపాన్ని ఇది విషయం ఇప్పుడు పుణ్యం పురుషార్థం రెండూ దక్కే ఒక ఉపాయం చెప్తాను ఎలాగూ ఎండాకాలం వచ్చేసింది ఈసారి ఎండలను తట్టుకోవాలంటే పుచ్చకాయల్ని తెగ తినాల్సిందే కాబట్టి పుచ్చకాయల్ని బాగా తినండి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా పెరుగుతుంది